అందరికీ నమస్కారం. పిల్ల నువ్వు లేని జీవితం ఏమిట్రా? ఆడియో ఫంక్షన్ చేసి వీళ్ళు 4 రోజులు అవ్వలేదు, మళ్ళీ ఓ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏం చేస్తున్నారు అని ఓ చిన్న సందేహంతో వచ్చి ఉంటారు మీరంతా. కాకపోతే అనూపుని కంగ్రాలేట్ చేయడానికి పర్టికులర్గా ఈ ఫంక్షన్ పెట్టామనుకోండి. ఎస్, డనే. వెరీ గుడ్ మ్యూజిక్, 3 పాటలు మంచి హిట్ అయినాయి, పెద్ద హిట్ అయినాయి. ఆ ఫీడ్బ్యాక్ చూసి నిన్న రాజుగారు నేను, మరి ఇంత మంచి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మన అనూప్ని మనం ముందుకు తీసుకొచ్చి ఎంకరేజ్ చేయాలి కదా. ఎంకరేజ్ చేయకలే, పోలీ సినిమాలు చేసాం, నువ్వు ఎంకరేజ్ కాదు, కంగ్రాచులేట్ చేయాలి కదా అని. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిక్చర్ 14 నవంబర్ రిలీజ్ అవుతుంది. హీరోకి ఒక మంచి భవిష్యత్తు కలగజేసే ప్రథమ సినిమాగా తయారవుతుంది. సో అందరికీ తెలిసిందే ప్రత్యేకత, రాజుగారు బోల్డ్ సినిమాలు తీశాడు, నేను బోల్డ్ సినిమాలు తీశాను. మేమిద్దరం కలిపి ఆ కుర్రాడ మీద ఉన్న ఉత్సాహంతో మేము కలిసి ఇది చేశాము. మీకు అందరికీ తెలుసు ఈ సినిమా ఎందుకు లేట్ అయింది అని. మొన్న నేను మాట్లాడేటప్పుడు నేను మాట్లాడుతుండగా బన్నీ వచ్చాడు, మళ్ళీ స్టార్ట్ చేయకపోతే మళ్ళీ చిరంజీవి గారు వచ్చారు. అందువల్ల నేను మాట్లాడటంలో ప్రత్యేకంగా జగపతి బాబు గారికి కృతజ్ఞత చెబుదాం అనుకుని అది కుదరలేదు. ఎందుకంటే ఆయన చాలా డిఫికల్ట్ రోల్, మెంటల్గా ఒక డిఫికల్ట్ రోల్, ఒక చనిపోయిన అతను రోల్ తీసుకుని, హరి శ్రీహరి గారి రోల్ తీసుకుని ఆయన యాక్ట్ చేయడం అనేది నిజంగా పెద్ద హృదయంతో చేసినట్టు చాలా ఇంట్రెస్టెడ్గా చాలా బాగా, ఎంత నడువు నొప్పి ఉన్నా ఆఖరిన క్లైమాక్స్ ఉందనంటే తట్టుకొని ఒక అంబులెన్స్లో వచ్చి యాక్ట్ చేసి వెళ్ళడం అంటే ఒక ఆర్టిస్ట్కి ఉన్న కమిట్మెంట్ ఓ మాదిరి కాదు. అందువల్ల అది కూడా ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను, ఆ రోజు కుదరలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.